Subscribe to Color Frames. టీమ్ ఇండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ తన ఖాతాలో మరొక రికార్డు వేసుకున్నాడు. వన్డేలు T20లో విఫలమవుతూ విమర్శలు ఎదుర్కొంటున్న పంత్ టెస్టుల్లో మాత్రం రాణిస్తున్నారు. గతంలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ మ్యాచ్లో అతను సెంచరీ చేసి మ్యాచ్ కూడా గెలిపించిన తీరు ఒక అద్భుతమైన రికార్డుగా ఉంది. ఇప్పుడు మరో రికార్డును అందుకున్నాడు. గాయం కారణంగా బంగ్లాదేశ్తో జరిగిన వన్డే సిరీస్లో విశ్రాంతి తీసుకున్న పంత్ టెస్టుల్లోకి మాత్రం అందుబాటులోకి వచ్చాడు. దాంతో మొదటి టెస్టులో తుది జట్టులో స్థానం సంపాదించాడు. ఇక రెండు టెస్టుల సిరీస్లో భాగంగా మొదటి టెస్టు చటోగ్రామ్లో స్టార్ట్ అయింది. ఈ టెస్టులో మొదటిగా బ్యాటింగ్ చేసిన భారత్ ఆదిలోనే తడబడి వికెట్లు సమర్పించుకున్నారు. రాహుల్ గిల్ తక్కువ పరుగులకే అవుట్ అవ్వగా స్టార్ బ్యాట్స్మెన్ కోహ్లీ కూడా కేవలం ఒక్క పరుగుకే అవుట్ అయ్యాడు. ఈ పరిస్థితిలో బ్యాటింగ్కు వచ్చిన పంత్ భారత్ను నిలబెట్టే ఇన్నింగ్స్ ఆడాడు. 45 బంతుల్లోనే 46 పరుగులు చేసి దూకుడుగా ఆడే క్రమంలో అవుట్ అయ్యాడు. ఇక ఈ టెస్టు ద్వారా టెస్టుల్లో అత్యధిక 6 కొట్టిన బ్యాటర్ల జాబితాలో ఇండియా తరఫున రెండవ స్థానంలోకి దూసుకొచ్చాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తర్వాత అతి తక్కువ టెస్టుల్లో 56 కొట్టిన ఆటగాడిగా పంత్ రికార్డు క్రియేట్ చేశాడు. 54 ఇన్నింగ్స్లోనే పంత్ ఈ రికార్డు అందుకోవడం విశేషం. అతని కంటే ముందుగా 51 ఇన్నింగ్స్లో రోహిత్ శర్మ 56 కొట్టాడు. ఇక వేగంగా టెస్టుల్లో 56 కొట్టిన వారి జాబితా ఒకసారి చూసుకుంటే పాకిస్తాన్ మాజీ స్టార్ ఆటగాడు షాహీన్ అఫ్రీది 46 ఇన్నింగ్స్లోనే 56 రికార్డు అందుకోగా ఆ తర్వాతి స్థానంలో 51 ఇన్నింగ్స్ రోహిత్ శర్మ, 54 ఇన్నింగ్స్లో పంత్, 60 ఇన్నింగ్స్లో సౌతి ఉన్నారు. ఇక మొదటి టెస్టులో టీమిండియా మళ్లీ తడబడ్డారు. ఈ నేపథ్యంలో 46 పరుగులతో పంత్ రాణించగా శ్రేయాస్ పుజారా ఇండియన్ ఇన్నింగ్స్ నిలబెట్టారు. పుజారా 90 పరుగులు చేసి సెంచరీ దిశగా సాగుతూ అవుట్ అవ్వగా ఇక వన్డే T20లో నిరాశపరుస్తున్న పంత్ టెస్టుల్లో మాత్రం చెప్పుకోదగ్గ ప్రదర్శన చేస్తున్నాడు. ఇప్పటిదాకా 32 టెస్టులు ఆడిన పంత్ 2169 పరుగులు చేశారు. వీటిలో 5 సెంచరీలు, 10 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. పంత్ మీద ఎక్కువగా విమర్శలు వస్తున్న నేపథ్యంలో టెస్ట్ సిరీస్లో అయినా ఆకట్టుకుంటాడేమో చూడాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు Color Frames. Please subscribe to Color Frames.